తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసింది. తెలంగాణలో జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ నెంబర్ ఏ ఎంపిక చేశారు. తెలంగాణలో మొత్తం 9,65,000 మంది పరీక్షకు హాజరుకాగా ఏపీలో 10,65,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వైజాగ్ కరెస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు లైవ్ లో. రామకృష్ణ చెప్పండి, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, పరీక్షా కేంద్రానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ యామిని. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్కి కట్టుదిట్టేటువంటి ఏర్పాట్లు చేసింది. కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాత్రం పిల్లలు కొంత విసులుబాటు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే అనుమతి ఇవ్వడం అనేటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి మాత్రం అత్యవసర పరిస్థితిలో కొంతమంది విద్యార్థులకు విసులుబాటు కల్పిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. విశాఖ జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం 56,411 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. అదేవిధంగా సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికీ 54,283 మంది విద్యార్థులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు. 109 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలలో ప్రత్యేక నిఘా విభాగంతో పాటుగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ముందుగానే ప్రజల్లో, విద్యార్థులలో, విద్యార్థుల తల్లిదండ్రులు ముందుగానే అవేర్నెస్ ఉండటం వలన అందరూ కూడా సెంటర్లకి ముందుగానే చేరుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే రావాలన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చారు. కానీ 1-2 నిమిషాలు ఆలస్యంగా ఎక్కడైనా వచ్చినప్పటికీ కూడా అనుమతిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అన్ని సెంటర్లో కూడా సీసీ కెమెరాతో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సీసీ సిట్టింగ్ స్క్వాడ్స్తో పాటుగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసినట్లుగా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళు తెలియజేయడం జరిగింది. మనతోపాటు కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏమిటి అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉన్నాయి అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం విసులుబాటు ఇచ్చారు, బాగుంది, రిపోర్ట్ బాగానే ఉన్నాయి. రిపోర్ట్ అంటే స్టూడెంట్స్ కొద్దిగా లేట్ అయినా, అనివార్య కార్యాలయం లేట్ అయినా సరే ఒక 2-3 నిమిషాలు అలౌ చేయమని చెప్పేసి పై నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడం కూడా చాలా మంచిది. ఎందుకంటే స్టూడెంట్స్కి ఈ ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా వాళ్ళు రావడానికి లేట్ అవ్వడం వల్ల, ఏవైనా బస్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా కూడా వాళ్ళకి ఆ విసులుబాటు ఇవ్వడం వల్ల కొద్దిగా స్టూడెంట్స్ కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమంది తెలియక ముందుగానే అవేర్నెస్ లేక ఏంటంటే ఈ బ్యాగ్స్ అవి పట్టుకొస్తున్నారు. అట్లీస్ట్ ఆ బ్యాగ్స్ ఇన్సైడ్ అలవ చేసి అయితే అవుట్ సైడ్ పెట్టుకుంటే కొద్దిగా స్టూడెంట్స్కి ఏదవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కాలేజీ బ్యాగ్స్ అన్ని బయట పెట్టేస్తే బ్యాగ్స్ బ్యాగ్లు పోయినా లేకపోతే ఏం పోయినా కొద్దిగా ప్రాబ్లం చూసేవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎలా ఉంది ఈ సంవత్సరం? ఆ బ్యాగ్స్ గురించి టెన్షన్ అండి, ఇంకేం లేదు. అన్ని ఏర్పాట్లు అయితే బాగున్నాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఉన్నాయి అమ్మా ఏర్పాట్లు? బాగున్నాయి సార్. సంవత్సరం మనం చూస్తున్నాము, విశాఖ జిల్లా వ్యాప్తంగా 109 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే కొన్ని నిమిషాల క్రితమే. కానీ 1-2 చోట్ల మాత్రం పిల్లలు ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం గత సంవత్సరం ముందుగానే ఉన్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించు అన్న దానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు, విద్యా సంస్థల వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పించడంతో వాళ్ళు ముందుగానే ఈ పరీక్షా కేంద్రాలకి చేరుకున్నారు. అదేవిధంగా లోపల మాత్రం మంచినీటి సౌకర్యంతో పాటు అందరూ కూడా 2-2 బెంచీలకి 2 చొప్పున ఉండేలాగా ఏర్పాటు చేశారు. కానీ అంటే జిల్లాలో చూసుకుంటే ఒక గాజువాకలో మాత్రం ఒకే బెంచ్కి 3 విద్యార్థులు వేయటం వల్ల అక్కడ సమస్యాత్మకంగా ఉంది, దాన్ని అధికారులు సరిదిద్దుదామని చెప్పారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమైనవి. అదేవిధంగా పోలీసులు కూడా ఆ పరిసర ప్రాంతాలకి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి ఉంది. 144 సెక్షన్ ఉండటంతో పాటుగా ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా మిగిలిన కొన్ని ప్రాంతాల్లో అక్కడ కట్టుదిట్టినటువంటి పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. యామిని, ఇది తాజా పరిస్థితి. వార్త స్టూడియో. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.